వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన గ్రామర్ టాపిక్లోని వచనాలు గురించి నేర్చుకుందాం. ఇక్కడ వచనాలు కొన్ని పదాలను ఇచ్చాను, ఉదాహరణలు అవేంటో చూద్దాం. మనకి తెలుగు వచనాలు రెండు రకాలు, ఒకటి ఏకవచనం, రెండు బహువచనం. ఇది ప్రైమరీ లెవెల్లో సరిపోతుందండి. ఇంకా హై స్కూల్ లెవెల్ వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఉంటుంది. దీంట్లోని నిత్య ఏకవచనాలు, నిత్య బహువచనాలు అని కూడా ఉంటాయి. ఇది ప్రైమరీ లెవెల్ వరకు సరిపోతుంది. ఏకవచనం అంటే ఒక సంఖ్యను గురించి తెలియజేస్తుంది, దీన్ని ఏకవచనం అంటారు. ఉదాహరణ, పుస్తకం అంటే ఒకటి, ఒకటి ఉన్నది కాబట్టి ఇది పుస్తకం, ఏకవచనం. వచనం అంటే మాట. అలాగే బహువచనం అంటే రెండు లేక అంతకంటే ఎక్కువ సంఖ్యలను తెలియజేసే వాటిని బహువచనం పదాలు అని అంటారు. ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి కదా, అవి ఎలాగో అనేది చూద్దాం. ఇక్కడ పుస్తకం అనేది ఒకటి కాబట్టి ఇది ఏకవచనం అని రాసాం. మరి ఒకటి కంటే లేదా రెండు లేదా అంతకంటే ఎక్కువ అన్నాం కదా, అప్పుడేముంటాం మనం? ఎక్కువ ఉంటే పుస్తకాలు, పుస్తకాలు ఎక్కువ ఉంటే పుస్తకాలు, దీన్ని మనం బహువచనం అని అంటాం. అంటే ఇంగ్లీష్లో మనకి సింగులర్, ప్లూరల్ అని ఎలా అయితే ఉన్నాయో, అలాగే తెలుగులో మనకి ఏకవచనం అంటే సింగులర్, అలాగే బహువచనం అంటే ప్లూరల్. చూడండి మరొక ఉదాహరణ, రాష్ట్రం అంటే ఒకటి కాబట్టి ఏకవచనం. రాష్ట్రాలు, రాష్ట్రం, రాష్ట్రాలు, రాష్ట్రం, రాష్ట్రాలు అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి రాష్ట్రాలు అని అంటాం. సేమ్ అన్ని పదాలు కూడా మనకి అలానే ఉంటాయి. ఒకటి బహువచనంలో మనకి లాస్ట్లో ఎక్కువగా బహువచన పదాలకి లు అనే అక్షరం వస్తుంది, లు అనే అక్షరం ఎక్కువగా వస్తుంది. చూడండి, నెల, నెలలు, రాశి, రాసులు, బొమ్మ, బొమ్మలు, వస్త్రం, వస్త్రాలు, శిల, శిలలు, భటుడు, భటులు, మనిషి, మనుషులు. చూసారు కదా, ఇలాగే మరికొన్ని ఉదాహరణలను మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.